దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. మార్చి మాసాంతం మనం చూసుకుంటే కర్కాటక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పునర్వాసం నాలుగో పాదం, పుష్యం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేషం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన కర్కాటక రాశి అని చెప్తారనమాట. సో ఈ మాస ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి మనమే కాదు, సూక్ష్మ రూపంలో ఉన్న వేరియస్ అదర్ క్రియేచర్స్, వేరే జీవులు కూడా వింటూ ఉంటారనమాట. ప్రకృతిలో జరిగే ఈ అప్స్ అండ్ డౌన్స్, సిగ్నిఫికేషన్స్ ప్లానెట్స్ వల్ల చాలా తెలుసుకుంటాయి. మన ఇద్దరే మాట్లాడుకోవటం కాదండి, ఇంకా చాలా కొంత మనకు తెలవకుండా ఎంతమంది వింటూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తద్వారా మనకు మనిషిగా మనకు విజ్డమ్, వివేకం అని ఉంటుందన్నమాట. అది వేరే జంతువులకి మనిషికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎదగాలి, ముందుకే ఉండాలని ఒక ఇంట్యూషన్ అనేది మాత్రమే ఉంటుందండి. సో మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ. దీని ద్వారా ప్లానెట్స్ మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంటాయి, మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తద్వారా మనం ఎలా మనం అనుకున్న దాన్ని గమ్యస్థానాన్ని చేరుకోవాలి, ఎఫర్ట్లెస్ జర్నీ అని చెప్తాం అనమాట. సో ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి మనకి ఈ మంత్ 2024లో మార్చి మంత్లో ఎలా ఉందో మనం చూద్దాం రిజల్ట్. మనం క్లుప్తంగా చూసుకుంటే కెరీర్ వైజ్ చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి. అనుకున్న పని అనుకున్న విధంగా సాధిస్తారు. తర్వాత మంచి ప్రమోషన్స్ వచ్చేసి ఉన్నతంగా ఎదిగే అవకాశం ఈ కర్కాటక రాశి వాళ్ళకి. వీళ్ళకి యాక్చువల్గా అష్టమశని నడుస్తుందండి, బట్ ఈ మంత్ వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలండి. సో ఈ టైంని వాళ్ళు చాలా బెస్ట్గా ఉపయోగించుకోవాలి. తర్వాత మ్యారిటల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది, బ్లిస్ఫుల్గా ఉంటుంది. లవ్లో కనుక కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంటుంది, బట్ అది వదిలేస్తే కనుకండి, తర్వాత వీళ్ళు కెరీర్లో చాలా ఉన్నతంగా ఉండి మంచి మంచి పాలసీస్ చేరి తదనుగుణంగా మంచి ప్రోగ్రెస్ సాధిస్తే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు అది ఆ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసుకుంటే, కొంతకాలం హోల్డ్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడున్న ప్లానెట్ కాంబినేషన్ ప్రకారం అది వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదనమాట. స్టూడెంట్స్ కనుకైతే చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసుకొని చాలా బాగుంటారని చెప్పాలన్నమాట. తర్వాత టోటల్గా ఓవరాల్గా విత్ హార్మోనీ ఉంటుంది ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్తో అని చెప్పుకోవాలన్నమాట ఈ మార్చి మంత్. సో మనం ఇండివిజువల్ కెరీర్ కనుక చూసుకుంటే, మనం ఆల్రెడీ చూసుకున్నాం వాళ్ళకి ఛాన్సెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, ఫారెన్లో అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వీళ్ళు ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా వేరే వాళ్ళకి ఉండి, వాళ్ళకు ఒక వాళ్ళ కొలీగ్స్కి మంచి ఇన్స్పిరేషన్గా ఉండి, వాళ్ళ దగ్గర అసైన్మెంట్ తీసుకున్న కానీ వెరీ క్విక్గా ఫినిష్ చేసి అప్రిషియేషన్ చేసే అవకాశం వీళ్ళకి ఎక్కువ ఉందండి. తర్వాత బిజినెస్ పీపుల్ కూడా ఇది చాలా మంచి ఫేవరబుల్గా ఉంది, వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ హైలీగా పెరుగుతే అవకాశం ఉంది, పార్ట్నర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన కానీ ఏదైనా కనుక ఒక ఇన్వెస్ట్మెంట్ ఈ టైంలో బిజినెస్లో కనుక చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. సో అదే ప్రమోషన్గా కానివ్వండి, వర్క్ రిలేటెడ్ కానీ బిజినెస్ రిలేటెడ్ కానీ చాలా మంచి వీళ్ళకి ఏం చెప్పాలి ఫేవరబుల్ టైము అని చెప్పుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఫైనాన్స్ విధంగా కనుక చూస్తే ఫైనాన్షియల్ మ్యాటర్లో కొంచెం వీక్గా ఉంది వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఛాన్సెస్ ఏమంటే ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఖర్చులు విపరీతంగా అయిపోతాయి. ఎందుకంటే 8th హౌస్లో 3 ప్లానెట్స్ ఉండటం వల్ల 8th హౌస్ ఈజ్ ద మోస్ట్ పాపస్థానం అంటారనమాట. దీని ద్వారా అనుకోని విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారని చెప్పాలన్నమాట. అంతేకాకుండా ఇది ఒక ఫైనాన్షియల్గా ఒక మంచి టైం కాదు డెసిషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అని చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఫైనాన్షియల్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏముంటే దాన్ని అవాయిడ్ చేసి కొంతకాలం దూరంగా పెట్టడం చాలా మంచిది అనమాట. తర్వాత వీళ్ళకి మార్స్ 8th హౌస్లో ఉండటం వల్ల ఒక సిగ్నల్, అది కూడా వీళ్ళకి 15th తర్వాత వస్తుందండి. రహస్యంగా మార్గాల్లో ఏమైనా వాళ్ళకి గుప్త ధనం అంటారు చూడండి, సీక్రెట్గా వాళ్ళకి, లేదంటే మనకి ఏమని చెప్తారు పూర్వీకుల నుంచి వస్తే ఆస్తిపాస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత మేజర్ స్టెప్స్ ఏదైనా కనుక ఫైనాన్షియల్ రిలేటెడ్ తీసుకోవాలి అనుకుంటే ఒకటికి 2 సార్లు ఓవర్వ్యూ చేసి వాళ్ళకి కనుక అందులో చేస్తే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లేదంటే వాళ్ళు అనవసరంగా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తారండి. హెల్త్ విషయంలో కూడా వీక్గా ఉంటుంది, ఎందుకంటే 7th హౌస్లో వీళ్ళకి ఏమవుతుందంటే అండి 8th హౌస్, 7th హౌస్లో పాపగ్రహాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. వాళ్ళకి 8th హౌస్లో వచ్చేటప్పటికి సన్, సాటర్న్, మెర్క్యూరీ ఉన్నారు, ప్లస్ ఎందుకంటే మార్స్ కూడాను వాళ్ళకి 7th హౌస్, తర్వాత ఈ మార్స్ మళ్ళీ 8th హౌస్లో మార్చ్ 15th నుంచి స్టార్ట్ అవడంతో డే టు డే లైఫ్లో వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కేర్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత వచ్చేటప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కానివ్వండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్లో కానివ్వండి, ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తారు కాబట్టి అండి, లైఫ్ స్టైల్ని చాలా డీసెంట్గా ప్లాన్ చేసుకోవాలి, డిసిప్లిన్డ్గా ఉండాల్సిన టైం అండి. లేదంటే అనుకోని విధంగా హెల్త్ ఇష్యూస్లో వాళ్ళు ఏమవుతారు, ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పాలి. తర్వాత డాక్టర్స్ కనుక ఏదైనా కనుక అనుకునే విధంగా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే 8th హౌస్లోకి మార్చ్ ఎంటర్ అవుతున్నా ఇట్స్ నాట్ గుడ్ సైన్ అండి. తర్వాత లవ్ మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో కనుక మనం చూసుకుంటే బిగినింగ్ ఆఫ్ మంత్లో చాలా బాగుంటుందండి లవ్ రిలేషన్షిప్లో. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రేమలకు ఒక బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. వాళ్ళు మ్యారేజ్ల ప్రపోజల్స్ కనుక పెట్టుకుంటే పెద్దవాళ్ళు యాక్సెప్టెన్స్ చేసి వాళ్ళకి అంగీకరించి ఆల్మోస్ట్ మ్యారేజ్ కూడా అయిపోతుందండి. ఈ టైంలో వాళ్ళు బెస్ట్గా ఉపయోగించుకోగలగాలన్నమాట లవ్ రొమాన్స్ విషయంలో. తర్వాత మ్యారేజ్ విషయంలో కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే కపుల్స్ మధ్య చాలా మంచి హార్మోనీ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే 8th హౌస్లో మార్స్ రావడంతో ఏమవుతుందంటే వీళ్ళకి
మదర్ ఇన్ లాస్ లేదంటే ఫాదర్ ఇన్ లాస్ నుంచి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళైతే వీళ్ళు వాళ్ళ మామగారిని కానీ అత్తగారిని విజిట్ చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. తద్వారా ఆ టైంలో వీళ్ళు మెంటల్గా కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. తర్వాత వాళ్ళు మెయిన్ లాస్ట్ వీక్లో లాస్ట్ పార్ట్లో కపుల్స్ ఒకళ్ళని గురించి ఒకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. థర్డ్ పార్టీ అంటే వేరే వాళ్ళ ద్వారా మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంది. అది అత్తమామలు కానీ లేదంటే వాళ్ళ వీళ్ళు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి సంబంధించినకి మనం చూసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పాలండి. తర్వాత మనకి ఎందుకు మెయిన్ అంటే టెన్త్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫోర్త్ హౌస్ని కూడా చూస్తూ ఉంటారు. సుఖస్థానం అంటారండి. కన్వీనెన్స్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా హార్మోనియగా ఉంటుందని చెప్పాలన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మార్చి 15th ఎయిత్ హౌస్లో మనకి ఎయిత్ హౌస్లోకి మార్స్ ఎంటర్ అవ్వడంతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. దాని విషయాలు వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. ఇది కూడా ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత అప్పటిదాకా బాగానే ఉంటుందండి. కొంచెం అనుకోని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా పార్షల్గా వచ్చి అది కూడా ప్రాపర్టీ రిలేటెడ్ మనం చెప్పుకున్నామండి. బ్రదర్స్ సిస్టర్ విషయంలో వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ గురించి మీ మీద ప్రేమ అభిమానాలు చూపించడం, మీ మీద కేర్ చూపిస్తుంది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అట్ ఏ టైం మీ బ్రదర్స్కి సిస్టర్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ టైంలో మీరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం కూడా మీకు ఉందండి. సో దానికి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇది ఫ్యామిలీకి సంబంధించి, ఫ్రెండ్కి సంబంధించండి. క్లుప్తంగా మనం చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ఏలినాటి శని వాళ్ళు అంటే అష్టమ శని ఉన్నా కానీ ఈ మంత్ వాళ్ళకి ఫేవరబుల్గా చెప్పాలండి. ఎక్సెప్ట్ మనీ మ్యాటర్స్ అంటే ఏదైతే మనీ మ్యాటర్ అన్నారో చాలా సందర్భాల్లో అది చాలా నీడ్ అండ్ దాంతోపాటు పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేదా ఇంటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు. మనీ విషయంలో ఏదైనా గ్యాప్స్ వస్తూ ఉంటుంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా నుంచి కూడా కొన్ని ఇబ్బందులు మనం చూస్తున్నాం. కాబట్టి పర్సనల్గా అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా జాతకరీత్యా మనం కొన్ని పరిహారాలు ఇస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఇది చేస్తే మంచిది, ఈ టైంలో అనుకూలంగా లేదు కాబట్టి కొంచెం ప్రాసెస్ని డైవర్ట్ చేయడానికి పరిహారం హెల్ప్ అవుతుందని మనం ప్రతిసారి చెప్తూ ఉంటాం. అలా వాళ్ళకి జాతకరీత్యం కన్సల్టేషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. సో చాలామందికి చాలా యోగాలు ఉంటాయండి. లైక్ వసుమతి యోగం అని ఉంటుంది, సో స్వవీర్య ధన యోగం అని ఉంటుంది, మాతృమూల ధన యోగం ఉంటుంది, పితృమూల ధన యోగం ఉంటుంది, భాతృవృద్ధి యోగం ఉంటుంది. చాలా యోగాలు ఉంటాయండి. అయితే వాటికి ఐడియా ఉండదండి వాళ్ళకి, ఈయన నా యోగం ఉంది, యోగం అని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, భాతృవృద్ధి యోగం ఉంది, మీరు మీ బ్రదర్ దగ్గరికి వెళ్ళకుండా మీకు ఆ వృద్ధి ఆ యోగం యాక్టివేట్ కాదు. సో ఏమని చెప్తారంటే మనకి నేచర్ మనం దేంతో అయితే ఇంటరాక్ట్ అవుతుందో దాంతో మనకి బెనిఫిట్ ఉంటుంది అనమాట. మన హారోస్కోప్ ద్వారా వాళ్ళకి మనకి తెలుస్తుంది వాళ్ళకి స్ట్రెంగ్త్ ఎక్కడుంది, వీక్నెస్ ఎక్కడుంది, ఎలాంటి వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి వాళ్ళని గౌరవంగా చూడాలి, ఎలాంటి వాళ్ళని దూరంగా పెట్టాలి. ఇవి చేస్తే ఏమవుతుంది మన చుట్టూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వచ్చేసి మనం అనుకున్నాల్సిన పని మనకి ఈ భూమి మీద కొందుకు వచ్చామంటే ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి వచ్చామన్నమాట. ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి కాబట్టి మనకి ఆస్ట్రాలజీలో చాలా హెల్ప్ అవుతుందండి. సో అలాంటి వారికి మేము కన్సల్ట్ అయితే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు. దీనికంటే ముందు నేనేం చెప్తానండి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి. ప్రతి ఇంట్లో ఎక్స్పెషల్ లేడీస్ అందరూ వాళ్ళ కుటుంబ సభ్యుల జాతకాలు మొత్తం తెలుసుకుని ఉండాలి. ఇండివిజువల్గా కూడా ఇది మీ రెస్పాన్సిబిలిటీ. మీ లగ్నం ఏంటి, రాశి ఏంటి, మీ ప్లానెట్స్ పొజిషన్ ఏంటి, అసలు ఏమేమి యోగాలు ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉందండి. ఎవరు హారోస్కోప్ అయితే వాళ్ళకి తెలుస్తుందండి 50% వాళ్ళ లైఫ్ హ్యాపీగా వచ్చేసినట్లేనండి. సో అలాంటి వాళ్ళకి కనుక మనకు చిన్న కోర్సు లాగా డిజైన్ చేస్తున్నాం. అట్లీస్ట్ బేసిక్స్ అనమాట. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ డాక్టర్ ఎలాంటి వాళ్ళు మనకు తెలిసి ఉండాలి. అలానే మనం ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఏ ఆస్ట్రాలజర్ ఎలా ఉండాలి, నిజమైన వాళ్ళు ఎంతమంది, వాళ్ళు చేసే విధానం ఏంటిది, అసలు వాళ్ళు ఏ సిస్టాన్ని ఫాలో అవుతుందో మనకు తెలిసి ఉండాలండి. సో మరీ బ్లైండ్ బ్లాంక్గా వెళ్ళకుండా, నాకు కూడా నా క్లయింట్ ఏమో మరీ బ్లాంక్గా వచ్చి నన్ను ఏదో గురువుగా అలా చూస్తే నచ్చదు అనమాట. వాళ్ళు అట్లీస్ట్ ఒక టెక్నికల్గా నాది ఇది ఇది ఈ జ్యోతిష్కులు ఈ సిస్టాన్ని ఫాలో అవుతున్నారు, నాకు ఆల్రెడీ ఈ నాలెడ్జ్ ఉంది, వీళ్ళు ఎక్కడి నుంచి ఫర్దర్ అనాలసిస్ చేసి రెమెడీస్ చెప్పారు. రెమెడీస్ అనేది లేటర్, బట్ అట్లీస్ట్ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని మీకు కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని ఒక బేసిక్ కోర్స్ ఒక డిజైన్ చేశామండి. చాలా అది ఆన్లైన్లో చాలా నామినల్ అమౌంట్ ఫీజు కూడాను. సో ప్రతి ఒక్కళ్ళు ఆ కోర్స్కి ఎన్రోల్మెంట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నాది సూచన అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.